असेंबली समावेश जरूरता होने मुख्य गत తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఆరునెలలుగా జిల్లాల మీద వివాదం నడుస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై వివాదాలు చేయడం స్మూత్గా ఆయన గోయింగ్గా కంప్లీట్ చేయాల్సి చేయకపోగా కొత్త దానిలకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి అందరూ చెప్పకూడదని కూడా తెలియజేయడం పదవాటిని అట్లే పెట్టడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా కానీ మన రెండు రాష్ట్రాలు మొత్తం మూడు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన నీరు ఉమ్మడి రాష్ట్రంలో మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నాలుగు రాష్ట్రాల మధ్య సో మొదలు మన ఉమ్మడి రాష్ట్రం మనమిద్దరం మాట్లాడుకుని పంచుకుందాం ఇద్దరికి నష్టం కాకుండా మన ఇద్దరం కలిసి అవతల బచావ ట్రిబ్యునల్లో ఇతర రాష్ట్రాలతో కొట్లాడాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు ఆ రోజు వ్యతిరేకం కూడా చేసినారు మనకి అగెన్స్ట్గా చంద్రబాబు నాయుడు అగెన్స్ట్గా ధనాలు చెప్పిస్తున్నారు బాలమురళీ గారి విషయాలు కానీ చెప్తారు కానీ అటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అది సామరస్యపూర్వక వాతావరణం అనాల అక్కడ ఇక్కడ మొత్తం కంపెనీలన్నీ కూడా ప్రాజెక్ట్ అన్నీ కూడా ఒకే ఒకటి రెండు కంపెనీలకి ఇచ్చి వాటాలు పంచుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులు వాటాలు పంచుకోవడం వల్ల మరి ఇరు రాష్ట్రాలు కలిసి ఇటు తెలంగాణను అటు ఆంధ్రను దగ్గర చేసేటట్టు ఆలోచనలో ఉన్నారా? బట్ అల్టిమేట్గా తెలంగాణ రైతాంగం దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి అలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు కలిసి మనకు ఉన్నటువంటి నీటి వాటా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 800 కర్ణాటక మహారాష్ట్ర 556 ఇది నీటి పంపకాలు. ఇది కాకుండా వరద జలాలు అంటే విపరీతమైన వరదలు వచ్చినప్పుడు కానీ నీటి పరివాహక ప్రాంతంలో ఎగువ నుంచి నీరు ఎక్కువగా వస్తుంది కానీ అప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 2004లో బ్రిజేష్ కుమార్ క్రిమినల్ ప్రకారం రాష్ట్రాల వారీగా కేటాయింపులు మహారాష్ట్రకు 666 చేశారు. 1969 ఇంతకుముందు నేను చెప్పిన ఫిగర్ 1969లో పచావత్ ట్రిబ్యునల్ ఫస్ట్ ఏర్పడినప్పుడు చేసింది. అప్పటికి ఇప్పటికీ నీటి పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్స్ వచ్చినాయి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వచ్చినాయి. వీటన్నిటి దృష్ట్యా 2004లో మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేయడం జరిగింది. దాని ప్రకారంగా మనకు మహారాష్ట్ర 666 టీఎంసీలు, కర్ణాటక 907 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 1001 టీఎంసీలు వాడుకోవడానికి అంటే ఉమ్మడి రాష్ట్రంలో 1001 టీఎంసీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా మనకి ఇచ్చేటువంటి స్పష్టం. దాంట్లో జిల్లాల మీద ఉండేటువంటి అధికారాన్ని దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టింది. అంటే ఈ వాటా పైన వాడుకోగా మన వాట మనకు రాగా పైన ఎగువ నుంచి రావాల్సిందే. ఆ వచ్చిన వాటి నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండే కాబట్టి వాడుకోవాలి. ఇప్పుడు పంపకం కూడా అదేవిధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ రోజు ఆల్మెట్టి డ్యామ్ కట్టడం మొదలెట్టారు. ఆల్మెట్టి డ్యామ్ 519 మీటర్లకు దాటేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హిమ్మనకుండా కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధీనంలో ఉన్న ప్రభుత్వం 519 మీటర్లకు ఆపమంటే ఆపకుండా 524 మీటర్ల వరకు వెళ్ళాం. 519 తప్పనేటువంటి దాన్ని ఆ రోజు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అందించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2019కి నిలవరించింది. ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 219 టీఎంసీలకు 219 లెవెల్కు మీటర్ల ఎత్తుకు ఆల్మెట్టిని నిలవరించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ 2024కు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆల్రెడీ పర్యావరణ అనుమతుల కోసం పంపడం, సెంట్రల్ వాటర్ ట్రిబ్యునల్కి పంపడం, చక్కగా ఫైల్ వేగంగా కదులుతున్న సంగతి నేను చాలా స్పష్టంగా గత 3 నెలల నుంచి నేను
स्पष्ट कृष्णा नदी मोटमोद आंध्र प्रदेश उम्मीद राष्ट्रीय आ नीति वाटा चुक नीर तो मंदिर मोटमोद मक्कल निजर्ग गद्वाल निजर्गटी स्पष्ट अवगन तो आना स्वर्गीय पागापुलारेड्डी गारु जूराल प्राजेक्ट जरूरी गद्वाल शासन सभ्यु व्यक्ति आये चति ना स्पष्ट पैन कईवीटर् कड़ते कीलू रा दक्षिण तेलंगा मत इडारे मारे चाल स्पष्ट आये अनुभ दूसरी एमएलए तरह जी दाँ अति कष्ट चलव तो दाँ आपगल मैं चेयल का मल्ल ईद कड़ते मुख्य महबूब नगर नलगौ खम रंगारे जिलूारी काक तपने पैस्थ दा तो आंगोइंग प्राजेक्ट केएलसी यानी पालमूर रंगारे यानी जूराल यानी दीनमी आधार पड़े पल प्राजेक्ट प्रश्नार्थक अंके मैं मोदी नीचे डिमेंडे जूराल प्राजेक्ट वास्तव का महबूब नगर आना अमरचित तरह गद्वा निजर्ग मध्य सरी सक नदी पैस्थित अभी स्टार्ट जी दाखी पदीएमसी पद एमसी निखर जिला जूराल प्राजेक्ट दा तो नलब टीएमसी वरद नीर मन हकटी जूराल प्राजेक्ट सामर्थ्यम तग्च कटार आ रोज एवरना तब जो आ रोज के जरिंदा आना आंध्र उम्मीद आंध्रप्रदेश मुख्यमंत्री जो उम्मीद राष्ट्र तपद सो दाने सरीदे दाखी जूराल प्राजेक्ट रीडिजन रीडिजन स्टार्ट एगोन कृष्णा नदी फस्ट पड़े अबी दिन रीडिजन ये पदे पाइंट डेबई नीएमसी को बुनियायो आना कर्नाटक प्रभुत् प्रभुत् कटा पेनाल्टी ముప్పు గ్రామాల డబ్బు ఫినాన్సీ అంటే ముప్పు గ్రామాల డబ్బు కట్టలేదు కట్టనందువల్ల వాళ్ళు పర్మిషన్ అడ్డుకుంటూ వచ్చారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం వచ్చి 82లో ముఖ్యమంత్రి తక్షణమే నేను ఒక్కడే ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రిగా నేను ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేనా ఆ రోజు 30 కోట్ల రూపాయలు చెక్కించాం వాళ్ళ కంపెన్సేషన్ తీసుకోండి చాలా రోజులు పెండింగ్ ఉంది ఐ యామ్ సారీ అని చెప్పి అని కూడా జరిగింది అన్నాడు ముఖ్యమంత్రి ఆ తర్వాత ఇంకా 60 కోట్లు కట్టాలి మొత్తం 90 కోట్లు కట్టేస్తే ఆనాడి ప్రభుత్వాలు జూరాల ప్రాజెక్ట్ రూపమే మారిపోయింది 17.74 టీఎంసీల నిలవనీరు నిలవనీరు నికర జలాల నిలవనీరు ప్లస్ వరద జలాల 60 టీఎంసీల వాడకోవడానికి మనకు హక్కు లేదు దాని తగ్గించి కట్టినందువల్ల ఇయాల మనకు దాదాపు 5.6 టీఎంసీల కంటే ఎక్కువ దాకా నిలబడలేదు మనకు ప్రభుత్వం లెక్క 9 టీఎంసీలు చెప్తా ఉన్నాయి కానీ కృష్ణా నది మీద మొట్టమొదటిగా రీడిజైన్ చేసి రీకన్‌స్ట్రక్షన్ చేయండి దీని ఒక బహుళాంగక ప్రాజెక్ట్ గా ప్రకటించండి అన్నటువంటిది మా డిమాండ్ తెలంగాణ వాసుల యొక్క డిమాండ్ మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లా వాసుల యొక్క డిమాండ్ జూరాలలో ఆ రకంగా 17.74 టీఎంసీలు ఆపడం 47 టీఎంసీల మిగులు జలాలు వాడుకోవడానికి దాని హైట్ ఇంకా పెంచడానికి కూడా వీలుంది ఎందుకంటే బునాదులు పటిష్టంగా ఉన్నాయి నిలబెట్టుతున్నది తగ్గించడం కాబట్టి మనం ఆర్టీఎంసీలే ఉంటున్నాయి ఆ 17.84 నిలబడ్డము నికర మిగులు జలాలు వాడుకోవడానికి మనం లిఫ్ట్ పెట్టడం లేదు ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లో పెద్ద రిజర్వాయర్ కనుక కట్టగలిగితే అప్ టు నల్గొండ వరకు మనము నీళ్లు ఇవ్వడానికి సాధ్యమవుతుంది గ్రావిటీ ద్వారా ఎందుకంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నష్టపోయింది
కాబట్టి ఆ రోజు కృష్ణా నుండి యానగొండ నుండి కృష్ణా నది నీళ్లు యానగొండ మీదుగా 22 కిలోమీటర్లు వస్తే గ్రావిటీ ద్వారా 20 లక్షల ఎకరాలు పారేది ఆ నాటి మహబూబ్‌నగర్ జిల్లా నష్టపోయింది ఎత్తువల మహబూబ్‌నగర్ జిల్లా నష్టపోయింది కాబట్టి ఆ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు జురాల ప్రాజెక్టును ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ కుట్ర జరిగి దాన్ని కూడా తగ్గించారు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టిన దాని ఒక డిస్ప్యూట్ కింద తప్పకుండా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత చూపిస్తారేనని అది వివాదం అప్పుడప్పుడు నడుస్తూనే ఉంది కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అది వివాదరహితంగా అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేనని డిక్లేర్ చేసింది ఇప్పుడు మళ్ళీ పోతిరెడ్డి పాటను తీసుకొని ఆ రోజు అడుగుల పోతిరెడ్డి పాట 44 టీఎంసీ 44 క్యూసెట్ల నీళ్లు 1000 క్యూసెట్ల నీళ్ళు తీసుకోవడానికి అడుగులేకపోయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాన్ని ఈరోజు 4 గంటలకు పెంచి పోతిరెడ్డి పాట ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటి సంగమేశ్వర ఇంకోటి ఈ రకంగా దాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం వల్ల మనం చాలా వరకు నష్టపోతాం చాలా వరకు నష్టపోతాం వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ నీరు కూడా మనకు కానీ కిందికి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాకుండా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది 524 మీటర్లు కనుక వాళ్ళు కట్టుకోగలిగితే ఎక్కడ దాన్ని ముచ్చట ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడరు ఫైల్ శరవేగంగా కదులుతుంది కదులుతుంది ఈ పొద్దు రేపు అన్ని అనుమతులు వస్తాయి అంటే 524 మీటర్ల కనుక వాళ్ళు పెంచుకోగలిగితే ఆదనంగా ఇంకా 250 టీఎంసీలు ఇప్పుడు 4 గంటలు ఇప్పుడు ఉన్న దానికి ఆదనంగా 250 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవడానికి కర్ణాటక వీలుంది అంటే ఎంత నష్టపోతాం మనము మనం తిప్పితిప్పి కొడితే కూడా తెలంగాణ మొత్తానికి కూడా అన్ని టీఎంసీల నీరు లేవు మనకు నాగార్జునసాగర్ ఇవన్నీ కలిపితే కదా ఇంచుమించు వస్తాయి అటువంటిది ఇంకా ఆదనంగా 250 టీఎంసీల నీళ్లు నా వాళ్ళ పెంచి 5 మీటర్ల వల్ల మైదాన పైకి వచ్చిన తర్వాత విశాలంగా పరచుకుంటే వాటర్ కాబట్టి ఆ రకంగా నష్టపోతాం మొట్టమొదటి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈనాటి తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది ఇటు పోతిరెడ్డి పాడు మీద ఆ రోజు పోరాటం చేయండి పాలమూరు రంగారెడ్డి గురించి చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వండి డిపిఆర్ ఇవ్వండి మా వైపు ఆందోళన చెందుతున్నారు ఒకసారి ఆ డిపిఆర్ చూస్తే మా వాళ్ళని కూడా కరెక్టో కాదో అని చెప్పొచ్చు మనం నష్టపోతున్నాం అనేది అంటే ర్యాలీలు చేయండి అన్నటువంటి మంత్రులు ఏమైనా అడిగారు ర్యాలీలు చేయండి చంద్రబాబు చిచ్చు బొమ్మలు తగలబట్టండి అన్నటువంటి ఎమ్మెల్యేలకు చీవ చచ్చింది ఆ రోజు నేను అడుగుతున్నా ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఎవరండి పోస్ట్పోన్ చేయించింది 5వ తారీఖు ఉన్నదాన్ని 20వ తారీఖు వీలైతే నాకు వీలు కాదని ఎవరైనా చెప్తారా ఆయనకు అంత గొప్ప మునిగిపోయి మళ్ళీ 5వ తారీఖు ఇక్కడ ఏం లేకూడదు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ పోతిరెడ్డి పాలకు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా శరవేగంగా టెండర్లు కంప్లీట్ చేస్తే టెండర్లు కంప్లీట్ చేసినాక పని ఆగదన్న సంగతి అందరికీ తెలిసిన విషయం దాన్ని 20కి పెట్టి మళ్ళీ 25కి వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వచ్చిందని వాళ్ళ కారణం చూపించేసి సో అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజలు మొత్తంగా నష్టపోయేటటువంటి పరిస్థితి మనకి అలా కనబడతా ఉంది 2014 జూన్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజింపబడ్డప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా చేసిన విభజన చట్టంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినాయి నీటి వాడకానికి సంబంధించి 2 రాష్ట్రాలు కూడా దాని ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ప్రాజెక్టు కట్టాలన్నా అపెక్స్ కమిటీ హ్యాస్ టు అప్రూవ్ అపెక్స్ కమిటీకి పోంది టెండర్లకు కూడా పోవడానికి వీల్లేదు టీపీఆర్లు సమర్పించాలి కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీ ముందు పెట్టాలి ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు దీనివల్ల పై రాష్ట్రానికి ఇబ్బంది జరగదు ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుంది ఆ రాష్ట్రానికి నష్టం జరగదు అనుకున్నప్పుడు ఆ చర్చ జరగాలి ఈ రోజు ముఖ్యమంత్రులు ఆఫీసర్స్ కానీ ఆ అపెక్స్ కమిటీనే ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేయించే సంగతి మనం చూస్తాం దీని వెనక దురుద్దేశం లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఉద్దేశం లేకపోతే దక్షిణ తెలంగాణ ప్రయోజనాలు కాబట్టి ఉండే ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి లేదు మా జిల్లా చావ చచ్చిన ఎమ్మెల్యేలకు ఉండింటే కనుక అపెక్స్ కమిటీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు మీరు పోరాటం చేయండి అని చెప్పాల్సి ఉంది
आरोप चंद्रबाबु नायडु गारिनि मीद दृष्टि बोम्मलु तगिलेयमंटे बालमुरु रंगारेड्डी विषयंलो डीपीआर अडिगितेने अनि आपमन लेदे లెటర్ రాసిండి ఇదిగో లెటర్ అని హరీష్ రావు గారు 15,000 లెటర్ పంపించి ఏముంది దాంట్లో డిపిఆర్ పంపండి మా ప్రాంతంలో ఆందోళన పడుతున్నాం దీనివల్ల మనం నష్టపోతామని డిపిఆర్ పంపిస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతామంటే దాని తప్పు పడుతుంది మరి ఇలా ఏమైంది అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మీకు పాపం లాగుడిపోతుందా లాగు పొందుదైపోతుందా ఏమవుతుంది నాకు అర్థం అవుతుంది ఎందుకు భయపడుతున్నా सो ऐसी आर्मेंट परमित रायलसीम एति पथक तो रही संगमेश्वर यह रेट पूर्ति दक्षिण तेलंगा नष्ट संगति मन स्पष्ट गुर्तिशा अवसर उ रेणु निर्णय वाल चट विरुद्ध निर्णय वाल दक्षिण तेलंगा जिले డెఫినెట్ గా ఈ మూడు నాలుగు జిల్లాలు కూడా విపరీతంగా నష్టపోయేటువంటి అవకాశం మనకు ఉంది. ఇవాళ మనం చూస్తే మనం టెండర్లను ఎవరికి పోతున్నామా అంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరికే ఇస్తున్నాయి టెండర్లు. దీని వెనుక ఉన్నటువంటి మతలమేమి మహాశయ అని అడుగుతా ఉన్నాం. దీని వెనుక మతలమేంటి? టెండర్లను ఇక్కడ అక్కడ ఒకడానే తీసుకుంటాడు. అపెక్స్ కమిటీకి మీరు పోరు, పోస్ట్పోన్ చేయిస్తారు. ఈ లోపల టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది, వర్క్ ఆన్ రీచ్ చేస్తారు, పనులు మొదలవుతాయి. పనులు మొదలైన తర్వాత ఆపడానికి ఆస్కారం చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉంటుంది అన్న సంగతి జనానికి కూడా తెలుసు, నిపుణులందరికీ కూడా తెలుసు. అంటే కావాలని చేస్తున్నటువంటి సమస్య తప్పది వేరే కాదనేది కూడా మనం ఇవాళ మనం గమనించాలి. బ్రిజేష్ కుమార్ గారు రెండవసారి ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా మనకు అన్యాయం జరిగింది, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రతిఘటించినట్టు కూడా కనపడలేదు. ప్రతిఘటించకుండా ఈ తీర్పును సమీక్షింపజేయకుండా వీటిని ఎదుర్కోకుండా ఉంటే దీని ప్రభావం నువ్వుంటావు పోతావు. రేపు ఇంకో ముఖ్యమంత్రి రావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి రావచ్చు, ఇంకో రాజకీయ పార్టీ రావచ్చు, కానీ 2050 వరకు ఇదే ఖాయమై కూర్చుంటది. కాబట్టి అసెంబ్లీలో ఖచ్చితంగా దీని మీద తీర్మానం చేయడమే కాదు, ఏకగ్రీవ తీర్మానం ద్వారా పోతిరెడ్డి బారిను తర్వాత సంగమేశ్వరను రాజ్యం ఎత్తిపోతున్న పథకాన్ని అడ్డుకొని తీరాలి, ఆపాలి. సుప్రీంకోర్టు హైకోర్టులో ఎక్కడ వీలైతే అక్కడ తక్షణమే అడ్డుకొని తీరాలి. ఇక్కడ తమాషా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి పోతాడు, వ్యక్తిగతంగా పిటిషన్ ఇస్తాడు. టీఆర్ఎస్కి సంబంధించిన నా కాన్షియన్సెస్ నా పక్క కాన్షియన్స్ నారాయణపేట నాతో ఉన్న మిత్రుడు శ్రీనివాసు పాపం ఆయనపై జాగృతి పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన పిటిషన్ ఇస్తాడు. సేమ్ పిటిషన్ రాజ్యం ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి ఇది ఎంత తమాషాలో చూడండి. అంటే ఎవరైనా అడిగితే మావాడు కూడా వేసిడని చెప్పుకోవడానికి పరిస్థితి తప్ప ఇట్లా చిత్తశుద్ధి మీకు ఉన్నట్టుగా ఎటువంటి పరిస్థితి లేదు. అదే కింద ఇప్పుడు కర్ణాటక ఏం చేస్తా ఉంది, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బ్యారేజ్ నిర్మిస్తా పోతున్నది. గతంలోనే ఎలుగెత్తి చాటినా మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆపండి మహాప్రభుని అడిగినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ అడిగినాం ఆపల. తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖర రావు గారి గవర్నమెంట్ లో ఉంటే కనీసం వాళ్ళ ఖబర్ కూడా లేదు. మేము ప్రెస్ లో చెప్పినాం, స్వయంగా అక్కడికి పోయినాం, చూసి ఫోటోలు రిలీజ్ చేసిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కృష్ణారావు ఇంకో మంత్రి పోవడానికి ప్రయత్నం చేసిండ్రు పోదాలే అక్కడ దాకా ఎనికి దిప్ప మాకు కర్ణాటకలో. మేము పోయొచ్చి ఆ యొక్క నిజాలు వాస్తవాలకు వెలిగిదీసి ఈ బ్యారేజ్ వల్ల మళ్ళీ వైభవరాజ్ జిల్లా దెబ్బతింటా ఉందని చెప్పినాం. దానిపైన ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బ్యారేజ్ వాళ్ళు కడతా పోతా ఉన్నారు అడ్డుకునే నాతుడేలే. ఆ రోజు మేము ధర్నా చేసి జైలుకు పోతేనేమో మన బాబ్లీ పోయి దండలు తిరుగుతుంది. మోకాలు అంటూ పెట్టండి, నీళ్ళు పడతాయి ఎక్కడ పోతాయి హ్యాండ్రీ, ఇలా ఎక్కడ మోకాలు అంటూ పెట్టడం ఆడపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న అవినీతిని బయటకు తీరాలి అని అంటే ఎక్కడ అవినీతి జరిగింది అంటావు. అన్ని వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి దాదాపు 3.5 లక్షల కోట్లు ఇవాళ ప్రజాధనం ఇరిగేషన్ లో అవినీతి ద్వారా నువ్వు అవినీతి జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండి ఒక రెవెన్యూ చట్టం అని లేకపోతే ఇంకోటని అడ్డం పెట్టి పాపం నడుపుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ అంతే అక్కడ అంతే.
డైవర్షన్ పార్టీస్ ఇవాళ మీరు ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఎంత పోతుంది 2-3 వేల కోట్ల కంటే ఎక్కువ లేదు మీరు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లకు ఎంత పోతుంది 4-5 వేల కోట్లకు ఎక్కువ లేదు కానీ ప్రజల మీద ఎంత భారం పడుతోంది ఈ 6.5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ 1.5 సంవత్సరాల్లో ఆ 3 లక్షల కోట్ల భారం పడిందంటే ఒక్కొక్కరి మీద ఎంత పడిందో అని జనాభా మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఆ రోజు నేను రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నా మిస్సెస్ సీత మా ఎమ్మెల్యేలుగా ఉన్నాం దేవరకద్రా నారాయణపేట్ పట్టల్ కొడగల్ జూరాల ప్రాజెక్ట్ నుంచి 69 జీవో ద్వారా 1,07,000 ఎకరాలకు బీడు భూమి ప్రాంతాలు ఉత్తర ప్రాంతాలైనటువంటి మక్తల్లో 30,000 ఎకరాలు ఊట్కూరులో కొంత నారాయణపేటలో కొంత అదే రకంగా కొడగల్ నియోజకవర్గంలో కొంత ధనవాడలో కొంత సాగు చేయడానికి పట్టుబట్టి తీసుకొచ్చినాం అప్పుడే తెలంగాణ వచ్చింది ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ దగ్గర కూర్చొని నరసింహన్ గారి దగ్గర అధికారం సీఎం గారు రిజైన్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అయినా కానీ ఫైల్ అక్కడ ఉంది ఆయన తెప్పించేసుకొని తన పవర్స్ తో ఆ 69 జీవో ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ చేసింది 1,214 కోట్లు ఖర్చు అవుతాయి దానికి 69 జీవో ద్వారా మక్తల్ కాన్స్టిట్యూన్సీ నారాయణపేట కాన్స్టిట్యూన్సీ కొడగల్ కాన్స్టిట్యూన్సీ ఎత్తు ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవడానికి జూరాల రిజర్వాయర్ ద్వారా జూరాల దగ్గర ఉన్నటువంటి భూత్పూర్ రిజర్వాయర్ ద్వారా తీసుకెళ్తే 1,400 కోట్లు 1,200 కోట్ల రూపాయలు వెనకబడిన ప్రాంతాల యొక్క నిధుల కింద గ్రాంట్ గా ఇచ్చినారు మిగతా 200 కోట్లలో 180 కోట్లు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కట్టాలి ఆ నిధులు ఏమైపోయినా తెలుసు ఆ జీవో కాపీ నేను పంపిస్తాను నరసాం చనిపోయారు ఇచ్చింది పంపిస్తాను అంటే 1,200 కోట్లు ఖాళీ పెడుతున్నాడు గ్రాంట్ కూడా తీసుకోకుండా ఈ 170,000 ఎకరాలను నేను పాలమూరు రంగారెడ్డి కలుపుతున్నా అని ప్రకటన చేశాడు చేతగా నిన్నలే ఆ 3 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కూడా నిజమే నమ్మినరా కాంట్రాక్టర్లు అవుతారు ఇసుక అసలు అవుతారు పెట్టింది ఆ ప్రాంతం కూడా ఆ 4 ఎమ్మెల్యేలు కూడా ఇసుక తక్కువ తినలే వాళ్ళు వాళ్ళు అన్నం తినడంలా పప్పు తినడంలా కూర తినడంలా కరోనా టైంలో కూడా ఇసుక తిని 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 వాళ్ళు బతుకుతున్నారు నేను పేర్లు ఎప్పుడు తెచ్చుకోలేదు సారీ టు సే ఇసుక కళ్ళు దుకాణాల తర్వాత ఇంకోటి బట్టల వాళ్ళు బతుకుతున్నారు దాన్ని ఎందుకు బయటకు తీసుకెళ్లేదంటే నేను కర్ణరీజరా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను కర్ణలో 14వ ప్యాకేజ్ ఎవరిది 13-14 వినోద్ కుమార్ గారు దిగిపాయ అడిగే దిక్కు లేదు ఇటు కాళేశ్వరంలో మన వేసిన బ్రిడ్జి దిగిపాయ తర్వాత ఇంకోటి కాలువ దిగిపోయి ఊళ్ళకి నీళ్ళు వచ్చాయి ఎవరు అడగకూడదు పడిపాయ బ్రిడ్జి కూడా అడిగే దిక్కు లేదు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్న సందర్భంలో కృష్ణా జలాల మీద తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కును ఖచ్చితంగా ఇప్పటికైనా కాపాడండి ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యేలకు నోరు లేదు నాలుక లేదు కడుపు ఉంది ఆ కడుపు కూడా ఇసుక తిని బతుకుతున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఇసుక తిని బతుకుతున్నారు ఏ నియోజకవర్గంలో నేను ఇసుక తీసుకోవడం లేదు అమ్ముకో బతకడం లేదని కాణిపాక వినాయక మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే ఉంటే దమ్మనమ్మ కూడా ఉండడం అవునా జిల్లా బతికేదే దాని మీద బతుకున్నారు పేరు చెక్ డ్యాంలు ఇసుక పెరిగినంత తీసుకోకూడదు అమ్ముకోవడం అనుమతి లేదు ఏమి లేదు అడ్డుకుంటే లారీలతో తొక్కించాను మీకు రేపు చోట నిన్నమ్మ నా మాగడూరు వాగు ఆడదే పని బ్రిడ్జి రెక్కడ అదే పని ఏమనంటే ఈ వర్షాలు బాగా పడ్డాయి నెల 15 రోజులు భగవంతుడు కరెక్ట్ బాగా వర్షాలు పడ్డాయి ఎక్కడన్నా నీళ్ళాగితే చేపలు ఇస్తున్నాడు లేకుంటే చేప దొరుకుతున్నానా మీకు మనం లేదంటే ఆ టీనియర్స్లో చేపలు మదడి నుంచి వారితో పడదు చెప్పా ఎన్ని చేపలు దొరుకుతుంది చెప్తున్నాను అప్పటి దయచేసి ఈ అసెంబ్లీ సెషన్లోనైనా శాసనసభ్యులు మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం రంగారెడ్డి జిల్లాల శాసనసభ్యులు గళం విప్పండి పోతే పోయిన మీ పదవులు తెలంగాణ కోసం పదవులు త్యాగం చేయండి అని ఆలోచన పిలిపిస్తున్నాడు ఇలా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారకుండా ఉండడానికి ఈ పదవులు పోతే పోయిన ప్రజలు గెలిపిస్తారు కృష్ణా నీళ్లను దక్షిణ తెలంగాణ నుండి దూరం చేయకుండా ఉండేదానికి మీరందరూ కూడా కలిసి వచ్చి పోరాడండి అనేటువంటి దాన్ని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను